ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఆయమా. ఏమిటి లక్ష్మి? ఎక్కడా? నాకు ఆఫీస్కి టైం అయింది. ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే అవతల బోల్డ్ అని పనులు ఆగిపోతాయి. ఫోన్లు ఏమైనా వస్తే నువ్వు చూసుకో, నేను రెడీ కావాలి. అమ్మని కలుద్దామని ఆశగా వచ్చానాయా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకుందా అని సందేహం కలుగుతుంది. అవే మాటలు బాబు. ఇది నీ ఇల్లు, నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు. నీ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వేరే అర్హతలు ఎందుకు? రా బాబు. లక్ష్మి. ఏమిటా అమ్మా? ఇంటికి ఎవరు వచ్చారో చూడు. ఇంట్లోకి వచ్చే అర్హత ఉందా అని నన్ను అడుగుతున్నాడు. చూడు లక్ష్మి. దీప్తి చెప్తేను, మరొకరు మందలిస్తేను రాలేదమ్మా. నాకు నేనుగా వచ్చాను. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నా మనసులోని బాధంతా నీతో చెప్పుకొని తనివి తీరా ఏడవాలన్న కోరికతో వచ్చానమ్మా. ఈ అమ్మ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కంటిని తడిబారనివ్వదు బాబు. ప్రేమ మైకంలో పడి నిన్ను అనరాని మాటలు అన్నాను. తల్లి బిడ్డను మందలించడం, తల్లి మీద బిడ్డ పోట్లాడడం సృష్టి సహజం బాబు. ఇది అందరిళ్లలోనూ జరిగేది. కానీ నువ్వు అందరిలాంటి తల్లివి కాదు కదమ్మా. సహనానికి హద్దులు చెరిగిపోయిన క్షణంలో కన్న తల్లులే బిడ్డల్ని చెప్పిన కథలు ఎన్నో విన్నాను. కానీ నువ్వు, నేనెన్ని మాటలన్నా భరించావు, ఎన్ని నిందలు వేసినా మౌనంగా సహించావు, అప్పటికీ ఇప్పటికీ నన్ను అమ్మలాగే ప్రేమించావు. ఇంత ఓర్పు సహనం నీకెక్కడివమ్మా? ఓర్పు సహనం అనేవి చేదుగా ఉన్నా వాటి ఫలితాలు మాత్రం ఎంతో తీయగా ఉంటాయి. నా జీవితం పొడవునా నేను నమ్ముతూ వచ్చిన సత్యమిది. నీ విషయంలోనూ అదే నమ్మకంతో ఉన్నాను బాబు. నా నమ్మకం వృధా పోదని, అది ఏనాటికైనా నిజమై తీరుతుందని నువ్వు నిరూపించావు. ఇవాళ్ళకి ఇంట్లోనే ఉండిపో లక్ష్మి. నాకు ఉండిపోవాలనే ఉందాయమ్మా. రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఇవాళ.
పోయిపోయి అలాంటి మీటింగ్స్ ఇవాళే పెట్టుకోవాలా? అమ్మా, నా కోసం నీ ఎంగేజ్మెంట్స్ క్యాన్సిల్ చేసుకోవద్దు. నిన్ను చూడాలనుకున్నాను, చూశాను, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నువ్వు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్పి ఎంతో కాలమైంది. పదమ్మా, నీతో పాటు నేను అక్కడిదాకా వస్తాను. పదే బాబు. మరి టిఫినా? కడుపు గుండె ఒకేసారి నిండిపోయాక ఇక టిఫిన్తో పనే ఉంటుందా అమ్మా? వద్దమ్మా అంటే విన్నావు కాదు, ఇప్పుడు చూడు, ఆఫీస్కి చుట్టూ తిరిగి వెళ్ళాలి. నువ్వు నన్ను అమ్మాని పిలవాలే కాని నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను బాబు. ఉంటానమ్మా, బాయ్. జనాన్ని కలవడం ఎప్పటి నుంచి? అలాగా జనం అంటే అదే ఆ లక్ష్మి లాంటి. స్టాప్ ఇట్. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించడానికి నేను మీ కూతుర్ని కాదు అల్లుణ్ణి. నా కూతురికి నీకు కొన్ని షర్తుల మీద పెళ్లి జరిగింది. ఎస్, మన పెళ్ళయ్యాక మీ వాళ్ళందరినీ పూర్తిగా మర్చిపోతానని మాటిచ్చావు, అవన్నీ మర్చిపోయావు. నేను షరతులు మర్చిపోతే మీరు హద్దులు మర్చిపోయారు. జరిగిపోయిన సంగతుల గురించి పదే పదే తలుచుకొని బాధపడడం నాకు ఇష్టం లేదు. నో రిగ్రెట్స్ టు ది పాస్ట్. భార్గవి, పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది అత్తవారింట్లో. నీకు అత్తవారిల్లు ఇదేగా? నేను చెప్పేది నీ గురించి, నీ అత్తవారింటి గురించి. పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా నాకు ఈ ఇల్లే దీపక్. మనం మా ఇంటికి వెళ్తున్నాం. మీ ఇల్లా? ఎస్, నేను పుట్టి పెరిగిన ఇల్లు. చీవలు పెట్టిన పుట్టల్లో పావులు చేరినట్టు అక్కడ ఎవరెవరో చేరారు కదా, నీకు ప్లేస్ ఎక్కడుంది అందులో? ఆంటీ, నాతో పాటు మా ఇంటికి రమ్మని భార్గవితో చెప్పండి. నేను చెప్పను, నువ్వు చెప్పినా సహించను. భార్గవి నా కూతురు, నా ఇంట్లోనే ఉంటుంది. ఆమె నా భార్య, నాతో పాటే ఉండాలి. ఆ మాయిదారు ఆడది నీకు ఏమే నూరుపోసింది అసలు? ఆంటీ, మా అమ్మని మరొక్క మాట అంటే సహించేది లేదు. భార్గవికి నువ్వు నిజమైన తల్లివైతే నాతో కాపురానికి పంపే ఏర్పాట్లు చెయ్యి. ఎక్కడ ఉన్నా నా ఎదురుగానే నువ్వు ఉండాలమ్మా, ఓ బొమ్మ నా బొమ్మ. ఎక్కడ ఉన్నా నా ఎదురుగానే ఉండాలోయమ్మ, ఓ చెక్క బొమ్మ నాయమ్మ, ఓ బొమ్మ. నాయస్రో నాయస్రో, దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది? ఏమో నాకేం తెలుసు, నువ్వు చేసే పని నీకు తెలీదు, ఇదేం తెలిసిద్రే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉండాలమ్మా, ఓ బొమ్మ. అప్పన్న గారు? అప్పన్న గారే, దీన్ని ఎక్కడ పెట్టాలరా స్వాములరా అంటే ఎవరు చెప్పరు గాని అప్పన్న అంట అప్పన్న. మేడం వచ్చాక చెప్తారు. అందాక వారి టేబుల్ మీద ఉంచొచ్చుగా, అదేదో ఆట బొమ్మ అయినట్టు మీరు అలా పట్టుకు తిరగటం ఏం బాగాలేదు. అక్కొచ్చిన తర్వాత కూడా నన్ను అడిగింది అప్పన్న అప్పన్న దీన్ని ఎక్కడ పెట్టాలరా అని, అప్పుడైనా నేనే చెప్పాలి కదా. అప్పన్న గారు, షీల్డ్ మీరు పట్టుకు తిరుగుతున్నారా, ఇంతలో ఏమైంది అబ్బా అని మేమంతా కంగారు పడుతున్నాం. అందరికీ కనబడేటట్టు దీన్ని ఎక్కడైనా పెట్టాలరా అని మా అక్క చెప్పింది. ఆ మాటలకు అర్థం నెత్తి మీద పెట్టుకుని ఊరేగటం కాదు కదా. కాదులే మాలతి, నాకు ఆ మాత్రం తెలియదేంది, దీన్ని ఎక్కడ పెడితే బాగుండుదా అని సీట్ సీట్ కాడికి తిరిగి అందరినీ అడుగుతున్నా. అయ్యింది అప్పన్న గారు మీ ఊరేగింపు? ఊరేగించడానికి రావులు వారయ్యింది. వట్టి చెక్క ముక్క. వట్టి చెక్క ముక్క అయితే దీనికింత గౌరవం ఎలా వస్తుంది? పెద్దల ద్వారా పెద్దల సమక్షంలో ఎందుకు బహుకరిస్తారు? దీన్ని అందుకోవటం కోసం అందరూ ఎందుకు ఉబలాట పడతారు? అవన్నీ మాకు తెలీదు, ఇది ఒట్టి చెక్క ముక్కే, మంచి చెక్క ముక్క, బొమ్మ అన్న చెక్క ముక్క, అక్షరాలన్న చెక్క ముక్క. ఆ అక్షరాల వెనుక కోటాను కోట్ల చెమట చుక్కలు ఆనవాళ్లున్నాయి. ఈ చెక్క ముక్క వెనుక
వందలాది వర్కర్ల గుండె చప్పుళ్లున్నాయి. పదుగురున్న పోటీలో ముందు నిల్చోవాలని ఈ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొన్న పరుగు పందాల జాడలున్నాయి. దీనికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసింది, కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మేడం. అయినా సరే ఇది మనల్నే వరించి వచ్చింది అంటే మన అందరి సమిష్టి కృషికి సంకేతం. మెడలో దండవేస్తే అది కేవలం మెడను మాత్రమే గౌరవించినట్టు కాదు, శరీరంలో ప్రతి భాగాన్ని గౌరవించినట్టు లెక్క. ఇది నా పేరుతో వచ్చిన, ఇది మనందరికీ జరిగిన సన్మానం. మేడం, కృష్ణప్రసాద్ గారు నేను చాలాసేపు ఆలోచించాక ఒక డిసిషన్కి వచ్చాం. లక్ష్మీదేవి అవార్డు ఫంక్షన్కి మన వాళ్ళని కొందరిని పంపించాను మేడం. దయచేసి ఆ సంగతులు ఏవి గుర్తు చేయొద్దని చెప్పానా? వద్దంటే ఎలా మేడం, ఆ ఫంక్షన్ తలదన్నే మరొక ఫంక్షన్ మనం జరిపించాలి కదా. ఫంక్షనా? దేనికి? దేనికేమిటి మేడం, మీరు ఒక అవార్డు తీసుకోబోతున్నారు. ఏ అవార్డు? ఇంకా అదేం డిసైడ్ చేయలేదు. ఎలాంటి అవార్డు అయితే బాగుంటుందో మీతో ఒక్కసారి డిస్కస్ చేసి సన్మాన సభ జరిపిస్తే బాగుంటుందని. నో, దొంగ సన్మానాలు ఉత్తి సత్కారాలు చేయించుకోమంటారా? రోజీ అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు? పొరపాటుగా ఆలోచించి ఉంటే క్షమించండి మేడం. ఇన్నాళ్ళు నాతో కలిసి పనిచేసిన మీరే ఇలా చౌకబారుగా ఆలోచిస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజీ తీసుకునేది ఇలాంటి అవార్డులు కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్. అవును మేడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగుపెట్టి మనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ అవార్డు గురించి ఆలోచించడంలో తప్పులేదు. ఇంటర్నేషనల్ అవార్డు సాధిస్తాను. ఈ రోజు సత్తా ఏమిటో రుజువు చేస్తాను. భార్గవి, గదిలో నా ఫైల్ ఉండాలి, నువ్వు గాని తీసావా? ఏది? అదేదో ప్రాజెక్టు రిపోర్ట్ అంటూ తెగ మాట్లాడేస్తుంటావు, ఆ ఫైలా? అవును. నువ్వేమన్నా తీసావా? ఎక్కడి నుంచి తీసావో మళ్ళీ అక్కడే ఉంచాలని తెలీదా? పోనీ దీపక్, అయిపోయిన వాటి గురించి ఎందుకు గొడవ చేస్తావు? ఫైల్ ఎక్కడా? అక్కడ డస్ట్బిన్లో పడేసినట్టున్నాను, చూడు. డస్ట్బిన్లోనా? యా యా. ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పనే. షట్ అప్! నెలల తరబడి ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది. దీన్ని చూసుకునే కదా ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. దీన్ని చూసుకునే కదా నన్ను నీతో పాటు మీ ఇంటికి రమ్మని అడిగావు. ఇప్పుడు ఆ ఫైలే లేదనుకో, ప్రాజెక్టు ఉండదు, రిపోర్ట్ ఉండదు, నాకు అన్న సరే హెడ్ఏక్ ఉండదు. అందుకే చించావతల పారేశాను. నిన్ను, డోంట్ టచ్ మీ. నిన్నేం చేసిన పాపం లేదు. మరొక కడుగు ముందుకేసావంటే మాత్రం అది నేరం అవుతుంది. స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం నేరమా? ఏ, ఇప్పుడు లేదా స్వాతంత్ర్యం? ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళి బాగానే తిరిగి వస్తున్నావుగా. బయటికి వెళ్ళిన ప్రతిసారి తిరిగి రాకూడదని అనుకుంటున్నాను, కానీ చచ్చినట్టు వస్తున్నాను. అదే నేను అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. అంతగా ఇష్టం లేకపోతే రాకు. భార్గవి, భార్గవి, భార్గవి! మేడం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు సార్. మేజర్, బాబు నిద్ర లేచినట్టున్నారు చూడు. అలాగే సార్. Thank you.
అయ్యయ్యో బాబుకు పాలు పట్టావా? పాలు తాగాక నిద్రపుచ్చాను సార్. బాబుని తీసుకుని నేను మా ఇంటికి వెళ్తున్నాను. మీ ఇంటిగా? మళ్ళీ గంటలో వచ్చేస్తారుగా. అంటే ఏం లేదు, బాబుకు పాలు పడదామని. అవన్నీ నేను చూసుకుంటానులే. మేడం గారితో కనీసం ఫోన్లో ఒక మాట పర్లేదులేండి, మేడం వాళ్ళు అడిగితే నేనే చెప్తాలేండి. ఊరుకోనన్న ఊరుకో. ఒరే మేజర్, మేడం చేతిలో నీకు వాళ్ళేదో మూడింది రా.